హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మనం అసలు మనిషి జీవించి ఉండగానే ముక్తి పొందడం సాధ్యమా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ జీవన్ముక్తి జీవించి ఉండగానే, చచ్చిపోయిన తర్వాత కాదు, జన్మలు రాకుండా ఆగిపోయిన తర్వాత కాదు, ఇంకా ఎన్నో వందల వేల జన్మల ప్రారంభ కర్మలు మిగిలి ఉండగానే ఇప్పుడే ఈ క్షణంలోనే ఇక్కడే ఈ మూమెంట్లోనే పూర్ణమైన మోక్షాన్ని ముక్తిని పొందడం సాధ్యమా అంటే సాధ్యమే అనే విధంగా మీకు శాస్త్ర ప్రమాణాలను అనుసరించి నేను ఇందులో వివరించబోతూ ఉన్నాను. అసలు ముందు జీవించి ఉండగానే ముక్తి పొందడం అనే విషయం గురించి విన్న తర్వాత నేను నమ్మలేదు. ముందు జీవించి ఉండగానే ముక్తి ఎలా వస్తుంది? ఈ జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడుకున్నటువంటి ఈ శరీరాన్ని ధరించి ఉన్నప్పుడే ముక్తి అసలు ఎలా వస్తుంది? ఈ శరీరం ఉన్నంత వరకు వ్యాధులు ఉంటాయి, మృత్యు ఉంటుంది, జన్మ ఉంటుంది, ఇంకా కర్మఫలాలను అనుసరించి అనేక కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు పూర్ణమైన ఆనందాన్ని, పూర్ణమైన జ్ఞానాన్ని ఎలా పొందగలం, అసలు అది ఎలా సాధ్యం అని నాకు అనిపించింది. మీరు యోగ వశిష్టం మొట్టమొదటి బుక్ చదవండి. ఇందులో యోగ వశిష్టంలో వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశం ఎక్కడ బిగిన్ అవుతుందో తెలుసా? ఈ జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తి పొందడం అనే కాన్సెప్ట్తో బిగిన్ అవుతుంది. ఫస్ట్ సుఖ మహర్షి యొక్క చరిత్రను శ్రీరాముడికి వశిష్ఠుల వారు చెబుతారు. సుఖ మహర్షి విదేహ ముక్తిని పొందుతాడు. అప్పుడు శ్రీరాముడు, అరే సుఖ మహర్షి విదేహ ముక్తిని పొందాడు, మరి సుఖ మహర్షికి జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి తండ్రి అయిన వ్యాస భగవానుడు కానీ, ఇటు చివరగా ఆయనకి ఉన్న కొన్ని సందేహాలను నివృత్తి చేసినటువంటి జనక మహారాజు కానీ ఎందుకు విదేహముక్తి పొందలేదు అనే ప్రశ్న దగ్గర నుంచి యోగ వశిష్ట శాస్త్రం బిగిన్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటి, విదేహముక్తి, సదేహముక్తి, ఇలా వీటి గురించి శాస్త్రం బిగిన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో చూస్తే స్పష్టంగా జీవించి ఉండగానే పొందేటువంటి జీవన్ముక్తి, దేహం లేకుండా పొందేటువంటి విదేహముక్తి 100% ఈక్వల్. సదేహముక్తి, దేహంతో కూడినటువంటి జీవన్ముక్తి, దేహం లేనటువంటి ముక్తి కంటే 0.0001% కూడా తక్కువ కాదు. ఇవి రెండు ఈక్వల్ అని వశిష్ఠ మహర్షి మనకు చెప్తారు. కానీ అసలు ఇది ఎలా సాధ్యం? మీరు కుండలిని యోగులను తీసుకోండి, పతంజలి యోగులను తీసుకోండి, ఇంకా హఠయోగులను తీసుకోండి. ఇలా ప్రాణాయామాలు చేసి, కఠినమైన జపతపాదులు చేసి, అనేక రకాలైన సమాధులు, నిర్బీజ సమాధి, నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి వంటి సమాధులను పొంది, అనేక సిద్ధులను పొంది, సన్యాసాన్ని స్వీకరించి అడవుల్లో నివసించేటువంటి యోగులు కొంతమంది పూర్ణ జ్ఞానాన్ని పొందని వాళ్ళ గురించి నేను చెప్పేది. వాళ్ళు ఇటువంటి మార్గాలు అనేకం ఉండేవన్నమాట. క్రియాయోగం అని మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు, ఇంకా పిరమిడ్ ధ్యానం అని ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయన్నమాట. ఇటువంటి ప్రాణ ఉపాసన చేసేటువంటి యోగులందరూ కూడా ఈ జీవన్ముక్తి అనే ఒక కాన్సెప్ట్ గురించి చెబితే వాళ్ళు నవ్వుతారు. పంచభూతాలతో కూడినటువంటి, అనేక వికారాలతో కూడినటువంటి శరీరం ఉండగానే ముక్తి ఎలా సాధ్యం అని వాళ్ళు ప్రశ్నించారు. ఇది ఇప్పుడు కాదు, ఆది శంకరాచార్యులు ఈ జీవన్ముక్తిని, అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసేటప్పుడు ఈ యోగులందరూ కూడా దాన్ని ఇప్పుడు చాలా ఖండించారన్నమాట. వాళ్ళందరినీ తిరిగి ఖండించి ఈ జీవన్ముక్తిలోని గొప్పతనాన్ని అందరికీ వివరించారు ఈ అద్వైత శాస్త్రం ద్వారా ఆదిశంకరులు. ఇక మనం అసలు ఈ జీవన్ముక్తి అనేది ఎలా సాధ్యం? ఒకవేళ జీవన్ముక్తి అనేది సాధ్యమైతే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు చూడాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇక మనం సబ్జెక్టులోకి వెళ్తే మీరు ఉపనిషత్తులు చూడండి, కఠోపనిషత్తు, ఇంకా శ్వేతాస్వర ఉపనిషత్తు, వాటిలో చూస్తే
మీకు అసలు ఈ ప్రకృతిలో అవన్నీ త్రైతం గురించి చెబుతాయి. నిజానికి ఉపనిషత్తుల్లో మొదట్లో మీకు అందరికీ ద్వైతం కనిపించదు, త్రైతం కనిపిస్తుంది. ప్రకృతి, పురుషుడు, పరపురుషుడు, లేదా క్షరపురుషుడు, పురుషుడు, పరపురుషుడు. అంటే ఈ ప్రకృతి ఒకటి ఉంది. ఈ ప్రకృతి ఏమిటి? క్షరపురుషుడు. ఇది పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మట్టి, మట్టి తీసుకొని ఈరోజు కుండ చేసాం, రేపు ఆ కుండ పగిలిపోయి తిరిగి మట్టిలో కలిసిపోయి రేపు ఒక గ్లాసుగా మారుతుంది, ఎల్లుండి ఒక బొమ్మగా మారుతుంది. ఇది క్షరపురుషుడు. కానీ అక్షర పురుషుడు ఇంకొకటి ఉన్నాడు. వాడెవడు అంటే, ఇప్పుడు మీ శరీరమే కుండ. ఈ కుండ చిన్నప్పుడు ఈ శరీరం, నా శరీరం అంత ఉండేది, ఇప్పుడు ఇంతయింది, ఇంతయింది అన్నమాట ఇప్పుడు. కానీ అప్పుడు నేనే అంటున్నా, ఇప్పుడు నేనే అంటున్నా, ఆ నేననేది మార్పు చెందడం లేదు. ఈ నేనే మనోబుద్ధి అహంకార చిత్తాలను కలిపి అక్షర పురుషుడు అన్నారు. తరువాత ఇంతవరకే చాలామంది తెలుసుకోగలిగారు. కానీ కఠోపనిషత్తు హృదయ గుహలో, హృదయ ఆకాశంలో రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి జీవాత్మ లేదా చిదాభాస, ఇంకొకటి ఈశ్వరుడు పరమాత్మ. ఆయన చిత్ స్వరూపుడు, ఆయన యొక్క నీడ మాత్రమే. ఆయన వెలుగైతే ఆయన యొక్క నీడ ఎవరు? ఈ జీవాత్మ, ఈ చిదాభాస అన్నమాట. ఇప్పుడు మనం అసలు ఈశ్వరుడు గురించి కొంచెం తెలుసుకోవాలి. ఈశ్వరుడు గురించి తెలుసుకున్నట్లయితే అసలు ఈ జీవన్ముక్తి అనేది సాధ్యమా కాదా మీకు తెలిసిపోతుంది. ఈశ్వరుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భావయన్ సర్వభూతాని యంత్రారూఢాన్ని మాయయా. అంటే ఈ ఈశ్వరుడు అక్కడ ఇక్కడ లేడు, అంతటా ఉన్నాడు. అన్ని దేహాలలోనూ ఉండి ఏం చేస్తున్నాడు? ఆ దేహాలలో దేహం అనే యంత్రాన్ని నడుపుతూ ఉన్నాడంట. ఇక్కడ లోపల ఈ హృదయ గుహలో కూర్చొని గుండె కొట్టిస్తూ ఉన్నాడు, ఇంకా రక్త ప్రసరణ చేస్తూ ఉన్నాడు. అనేక 70 ట్రిలియన్ జీవకణాలని జీవించేటట్టుగా చేస్తున్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడిలో నుంచి వెలుగు వచ్చేటట్టు చేస్తున్నాడు, అగ్నిలో నుంచి వేడి వచ్చేటట్టు చేస్తున్నాడు, వాయు చలించేటట్టు చేస్తున్నాడు, పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు తిరిగేటట్టు చేస్తున్నాడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఈశ్వరుడు ఒకేసారి ఎన్ని శరీరాలను ధరించున్నాడు? అనంతం, లెక్కలేనటువంటి శరీరాలను ధరించి ఉన్నాడు. ఇప్పుడు మీకు కన్ఫామ్ అయింది కదా, అనేక శరీరాలను ధరించున్నాడు. ఈయన సంసారం ఎంత పెద్దది? ఈయన సంసారం చాలా పెద్దది. మనం అనుకునే ఈ సంసారం చాలా చిన్నది. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి హృదయంలోనూ ఆయనే ఉండి ఈ సంసారాన్ని నడిపిస్తూ ఆయనే అన్ని పనులు చేస్తున్నాడు. మనమేం చేస్తున్నాం? జస్ట్ ఆహారాన్ని నోట్లో వేసుకుని వదిలేస్తున్నాం. లోపల జీర్ణం చేసే పని ఎవరిది? ఈశ్వరుడిదే. మరి మనం అందరం అనుకుంటూ ఉంటాం ఈ సంసారాన్ని నడపడం చాలా కష్టం, ఈ సంసారంలో కూడా అందరూ దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు, ఈ సంసారాన్ని ఎలాగైనా దాటాలి, మోక్షాన్ని పొందాలి అనేదేదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ చూస్తే నిజానికి ఈ సంసారాన్ని మనం 1% నడుపుతున్నాం. 99% ఈ సంసారాన్ని ఎవరు నడుపుతున్నారు? ఇక్కడే ఈ జీవాత్మతో పాటే పక్కనే ఉన్నటువంటి ఈశ్వరుడు పరమాత్మ ఈ సంసారాన్ని 99% నడుపుతున్నాడు. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఎంత పెద్ద సంసారాన్ని నడుపుతున్నారు? మీ దేహం అనే సంసారాన్ని నడుపుతున్నారు, ఇంకా మీ కుటుంబం అనే సంసారాన్ని నడుపుతున్నారు, మీరు పనిచేసే ఆ సంస్థ ఉద్యోగం లేదా వ్యాపారం అనే సంసారాన్ని నడుపుతున్నారు. కానీ ఈ ఈశ్వరుడు ఈ బ్రహ్మాండం మొత్తంలో ఉండే సంసారాన్ని నడుపుతున్నాడు. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని పోషిస్తున్నారు. మీరు కేవలం మీ శరీరాన్ని, మీ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సరే,
ఇప్పుడు ఈశ్వరుడు ఎంత పెద్ద సంసారాన్ని నడుపుతున్నాడో తెలిసిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న మీరు అడగాల్సింది, ఈ ఈశ్వరుడు ఇంత పెద్ద సంసారాన్ని నడుపుతున్నాడు కదా, ఇంత చిన్న సంసారాన్ని నడిపితేనే అనేక రకాల దుఃఖాలు వచ్చి పడిపోతున్నాయి, ఈ కుటుంబాన్ని నడపలేకున్నాము, ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉండే గొడవల్ని మనం రిజాల్వ్ చేయలేకున్నాము, వీళ్ళ కోరికల్ని తీర్చలేకుండా ఉన్నాము, ఇంకా మన శరీరాన్ని మన శరీరంలో ఉండే వ్యాధుల్ని మనం భరించలేకుండా ఉన్నాము, ఇంకా ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడి కొట్టుకుంటూ ఉన్నాము అని మనం బాధలు పడుతున్నాం. కానీ ఈ ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు, ఇంత పెద్ద సంసారాన్ని నడుపుతున్నప్పటికీ ఆయన స్వయంగా బ్రహ్మం యొక్క రూపంగానే ఉన్నాడు. ఆయన సుఖ దుఃఖాలను అనుభవించడం లేదు, ఆయనకు కర్మ శూన్యం. ఇంత పెద్ద సంసారాన్ని నడుపుతున్నాడు, మళ్ళీ ఆయనకు సంచిత కర్మలు కానీ ప్రారబ్ధ కర్మలు కానీ ఆగామి కర్మలు కానీ ఏమీ లేవు. ఆయనలో ఎటువంటి వాసనలైనా ఉన్నాయా, ఏమీ లేవు. ఆయనలో ఎటువంటి చిత్త వృత్తులైనా ఉన్నాయా, ఏమీ లేవు. ఆయన ఇంత పెద్ద సంసారాన్ని నడుపుతున్నాడు కదా, మీరు ఒకసారి ఊహించుకోండి, మీకు 100 మంది భార్యలు, 500 మంది పిల్లలు, ఊహించుకోండి. ఇప్పుడు ఇంతమంది పిల్లలు అందరినీ మీరు ప్రేమిస్తున్నారు, మరి ఈ పిల్లల్లో 500 మంది పిల్లల్లో ఒక 10 మందికి వ్యాధులు వచ్చాయి, ఇంకొక 10 మందికి ఏదో ప్రమాదాలు జరిగాయి, ఇంకొక 10 మంది చనిపోయారు. అప్పుడు మీ దుఃఖం ఎలా ఉంటుంది? ఇంత 500 మందిని మీరు ప్రేమిస్తే మీ దుఃఖం విపరీతంగా ఉంటుంది. కానీ ఈ ఈశ్వరుడు ఇంత బ్రహ్మాండాన్ని నడుపుతూ, ఇన్ని జీవులను నడుపుతూ, ఇంత పెద్ద సంసారాన్ని నడుపుతూ, రోజు ఎంతోమంది చస్తున్నారు, ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమందికి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతోమందికి వ్యాధులు వస్తున్నాయి, ఇంకా అడవులు అడవులే తగలబడిపోయి జీవులన్నీ నశించిపోతున్నాయి, కాలి బూడిదవుతున్నాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రళయాలు వస్తున్నాయి, మరి ఇంత జరుగుతున్నా ఆయన ఎటువంటి సుఖ దుఃఖాలను పొందడం లేదు. ఆయన ఇన్ని పనులు చేస్తున్నా మనం ఉదయం లేసి సాయంత్రం లోపల ఎన్నో కొత్త చిత్రవృత్తులను సృష్టించుకుంటున్నాం, ఎన్నో కొత్త కర్మఫలాలను సృష్టించుకుంటున్నాం ఒక్కరోజులోనే. కానీ మన జీవితకాలం ఎంత, చాలా తక్కువ. ఈ తక్కువ జీవితకాలంలోనే అనేక చిత్రవృత్తులను ఇంకా అనేక కర్మఫలాలను మనం తెచ్చుకుంటూ ఉన్నాం ఈ సంసారంలో. కానీ ఇంతకంటే కొన్ని లక్షల రేట్లు పెద్ద సంసారాన్ని నడుపుతూ మనం ఉండేది ఎంత, 50 నుంచి 100 సంవత్సరాలే ఈ సంసారంలో. తర్వాత మరణ మూర్ఛను పొందుతాం, మళ్ళీ జన్మ తీసుకొని వస్తాం. కానీ ఈశ్వరుడు అనంతకాలం నుంచి ఈ బ్రహ్మాండాన్ని నిరంతరం నడుపుతూనే ఉన్నాడు, ఇంత పెద్ద సంసారాన్ని నడుపుతూనే ఉన్నాడు. కానీ ఆయనకు ఒక్క చిత్తవృత్తి రాలేదు, ఆయనకు ఒక్క వాసన క్రియేట్ అవ్వలేదు. ఆయన యొక్క కర్మలో, కర్మ అకౌంట్లో ఎప్పుడు 0 అబ్సల్యూట్ 0. కనీసం సరే ఇంతమంది నడుపుతున్న అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం చిత్తవృత్తులు వచ్చాయో, కొంచెం కర్మఫలం వచ్చిందంటే ఏమీ రాలేదు, అన్నీ శూన్యమే. ఆ ఈశ్వరుడు స్వయంగా బ్రహ్మమే, ఈ పరమాత్మే స్వయంగా బ్రహ్మం, ఏకం, అద్వయం, అద్వితీయం అని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయన్నమాట. మీరు మహావాక్యాలు చూస్తే అయం ఆత్మా బ్రహ్మ అంటాడు, ఇక్కడే దగ్గరే ఉండేటువంటి ఈశ్వరుడే బ్రహ్మం, అదే నేను అని దాని యొక్క అర్థం అన్నమాట. ఈ బ్రహ్మం గురించి చెప్తే నిర్వికారం, నిరాకారం, నిరాకారంగా ఆకారానికి అతీతం, నిర్గుణం, ద్వంద్వాతీతం, గగన సదృశ్యం, ఈ తత్వమస్యాది లక్ష్యం, ఇలా మనకి అన్నీ చెబుతున్నాయి. అటువంటి బ్రహ్మమే ఇక్కడ ఉండేటువంటి ఈశ్వరుడు అని చెప్తున్నారు. కానీ ఈశ్వరుడు ఇన్ని పనులు చేస్తున్నాడే అంటే ఇక్కడే సీక్రెట్ ఉంది. ఆ ఈశ్వరుడు ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆయన జీవన్ముక్తుడు, ఆయన మనకంటే పెద్ద సంసారాన్ని నడుపుతూ కూడా ముక్తుడై ఉన్నాడు. ఆయన ఆల్రెడీ మోక్షాన్ని పొందాడు, కానీ ఇంత పెద్ద సంసారాన్ని నడుపుతున్నాడు అన్నమాట ఆయన. అది మీరు తెలుసుకోవాల్సింది, ఇది సీక్రెట్. ఎంతో కష్టపడి మీరు సమాధులను పొందొచ్చు, ఎంతో కష్టపడి ప్రాణాయామాలు చేయొచ్చు, క్రియాయోగాలు చేయొచ్చు, గంటలు గంటలు ధ్యానం చేయొచ్చు, కానీ ఈ ఈశ్వరుడు ఇక్కడే కూర్చొని ఇంతకంటే పెద్ద సంసారాన్ని నడుపుతూ ఎటువంటి సాధనలు చేయకుండా
ఏమీ చేయకుండా జపం చేయడం లేదు, ధ్యానం చేయడం లేదు, తపం చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మీకు ఖాళీ ఉంటుంది, మీరు ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. ఖాళీ ఉండబట్టి మీరు ఏదో జపతపాదులు చేసి ఏదో కొంత పొందుతున్నారు. కానీ ఈ ఈశ్వరుడికి జీరో ఫ్రీ టైం. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా గుండె కొట్టించాలి. మీరు ఫుల్గా తిని పడుకుంటే రాత్రి కూడా జీర్ణం చేయాలి. శరీరంలో ఉండే 70 ట్రిలియన్ సెల్స్కి రాత్రంతా కూడా అన్నీ సప్లై చేయాలి. లేదంటే ఉదయం లేచేసరికి కాళ్ళు చేతులు పనిచేయవు. ఇంకా ఈ బ్రహ్మాండం ఎక్కడైనా ఆగుతుందా? భూమి నిరంతరం తిరుగుతూనే ఉంది. సరే రాత్రి ఏమైనా రెస్ట్ ఉందా అంటే సగం భూమి మీద సగం రాత్రి వచ్చేసరికి అటు సైడు సగం పగలు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ రెస్ట్? 0 టైము. ఆయన ఎటువంటి సాధనలు చేయడం లేదు, ఆయన ధ్యానాలు చేయడం లేదు, జపాలు చేయడం లేదు, ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు అన్నమాట. కానీ ఆయన బ్రహ్మానందాన్ని ఒక్క సెకండ్, ఒక అర సెకండ్ కూడా విస్మరించడం లేదు. ఆయన ఎప్పుడూ మోక్షస్థితిలోనే ఉన్నాడు. సుఖదుఖాలు పొందడం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. దీన్ని బట్టి మీకు జీవన్ముక్తి అనేది పాజిబుల్లా కాదా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఉండేటువంటి హృదయ గుహలో ఉండేటువంటి ఈశ్వరుడే మీకు ప్రత్యక్ష నిదర్శనం జీవన్ముక్తి అనేది సాధ్యమా కాదా అనే దానికి. ఎందుకంటే ఆ ఈశ్వరుడు జీవన్ముక్త స్థితిలో ఉండబట్టే ఇంత పెద్ద సంసారాన్ని నడుపుతూ కూడా జన్మ మృత్యు జరావ్యాధుల్లో చిక్కుకోవడం లేదు, కర్మచక్రంలో చిక్కుకోవడం లేదు, వాసనలు సృష్టించ వాసనలు ఆయన క్రియేట్ చేసుకోవడం లేదు, చిత్తవృత్తుల్ని తన హృదయంలోకి తీసుకోవడం లేదు. ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఒక విషయం గురించి విచారిద్దాం. అందరూ కూడా మోక్షాన్ని ఎందుకు కావాలనుకుంటారు అంటే ఒకటే కారణం, ఆనందంగా ఉండాలి అనే. దుఃఖాలన్నీ దూరం అవ్వాలి, అనంతమైన ఆత్యంతిక సుఖం అంటారు అన్నమాట. ఇంకా దుఃఖలేశం లేనటువంటి, అంతం లేనటువంటి, అనంతమైన గొప్పదైన సుఖాన్నే ఆత్యంతిక సుఖం అంటారు. ఇటువంటి సుఖం కోసమే కదా మనం మోక్షాన్ని పొందుతుండేది. తరువాత ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే జన్మ మృత్యు జరావ్యాధులను చెబుతారు. ఈ జన్మ మృత్యు జరావ్యాధులకి కారణం ఏమిటని నెక్స్ట్ విచారిస్తే ఈ శరీరమే కారణమని మనం భావిస్తూ ఉన్నాం. ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించిన ఈ సంసారము, ఈ జగత్తు ఇవే కారణం. కాబట్టి ఈ శరీరం రాకుండా, ఈ జగత్తు రాకుండా ఈ ప్రపంచంలో మనం ఈ శరీరాన్ని ధరించి ఒక జన్మను తీసుకోవడం వల్ల వీటన్నిటికీ ఈ దుఃఖాలకు కారణం. ఈ దుఃఖాలన్నీ పోవాలి అంటే ఈ శరీరం రాకుండా ఉండాలి, ఈ ప్రపంచంలో ప్రవేశించకుండా ఉండాలని కర్మను శూన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. కానీ ఇది నిజమా అన్ని అని లోతుగా విచారిస్తే మీకు నిజం అర్థమవుతుంది. నిజం ఇది కాదు. మన యొక్క దుఃఖానికి కారణం ఈ పంచభూతాలతో కూడిన శరీరము కాదు, ఈ జగత్తు కాదు. మరి ఏమిటి మన దుఃఖాలకు కారణం అంటే గుర్తుపెట్టుకోండి, సంగత్వం. సంగత్వం అంటే ఏమిటి? మన దుఃఖానికి కారణం శరీరం కాదు, మన దుఃఖానికి కారణం ఈ శరీరమే నేను అనేటువంటి సంగత్వం. మన దుఃఖానికి కారణం మన కుటుంబం, మన సంసారం కాదు, ఈ సంసారాన్ని నేనే నడుపుతున్నాను అనే కర్తృత్వం. ఈ సంసారంలో నేను చేసే ప్రతి పనికి నేనే భోక్తను అనే భోక్తృత్వం. ఇంకా ఇది నా వల్లే నడుస్తుంది అనే అహం. అంతేకాని నిజానికి ఇవన్నీ కూడా మన యొక్క దుఃఖానికి కారణం కాదు. దీని గురించి ఇంకొక వీడియోలో చాలా విపులంగా అనేక ఉదాహరణల్లో మీకు చెబుతాను. కానీ ఇది చాలా వేదాంత రహస్యం అన్నమాట. ఇది బాగా విచారణ చేసి అన్నీ పరిశీలించి కొంత అనుభవం పొందితే కానీ మీకు ఈ రహస్యాలు తెలియవు. అందుకే ఇవన్నీ వేదాంతంలో ప్రవేశించినటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఇవన్నీ చెప్పరు. ఎందుకంటే ఇవన్నీ చెప్తే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. వాడికి ఇచ్చేది ఏమిటో తెలుసా? ఉపాసన. ఎందుకు అంటే వాడి ఉండే మోహాన్ని కొంచెం తగ్గించిన తర్వాత ఇవన్నీ చెప్పాలన్నమాట. ఇప్పుడు మీకు కొంతవరకు అర్థమై ఉంటుంది. ఈశ్వరుడు ఇన్ని పనులు చేస్తున్నా ఆయనకు ఎటువంటి దుఃఖం కలగకపోవడానికి కారణం నిస్సంగత్వం. మీరు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి ఆత్మబోధలో చెప్పినటువంటి శ్లోకాన్ని చూడండి.
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇందులోనే జీవన్ముక్తి ఉంది. చాలా సింపుల్ అన్నమాట. మీరు పోగొట్టుకోవాల్సింది శరీరాన్ని కాదు, మీరు పోగొట్టుకోవాల్సింది సంసారాన్ని కాదు, మీరు వదలాల్సింది ఈ ప్రపంచాన్ని కాదు, మీరు వదలాల్సింది సంగత్వాన్ని. అప్పుడు మీకు ఈ క్షణంలో ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తి వచ్చేస్తుంది. ఈ నిస్సంగత్వాన్ని పొందడం ఎలా అంటే, ఈ నిస్సంగత్వాన్ని సాధనల ద్వారా, యమ నియమ ఆసన వంటి సాధనల ద్వారా అభ్యాసం చేయవచ్చు. కానీ ఎంత అభ్యాసం చేసినా ఇవి పర్మనెంట్గా ఉండవు అన్నమాట. ఎప్పుడైతే మన హృదయంలో అహం వృత్తి పోయి బ్రహ్మాకార వృత్తి ప్రతిష్ఠితమవుతుందో అప్పుడే మనకి పూర్ణమైనటువంటి నిస్సంగత్వం కలుగుతుంది. అప్పుడు ఆ క్షణంలోనే మనం పూర్తి మోక్షాన్ని పొందుతాం. తరువాత కావాలనుకుంటే మనం ఈ శరీరాన్ని వదిలేయవచ్చు, లేదు వద్దనుకుంటే ఉంచవచ్చు. అయినా మీ యొక్క ఆత్మజ్ఞానానికి, మీ యొక్క బ్రహ్మానందానికి ఒక ఇసుక రేణు అంతర విభేదం కూడా ఉండదు. దీని తరువాత వీడియోలో నేను మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను. మీరు కష్టపడి హఠయోగాది సాధనలు చేసి ఈ శరీరం లేకుండా చేసుకున్నప్పటికీ మీకు విదేహముక్తి కలుగదు. ఎందుకు అంటే, మీరు ఒకేసారి అనేక విశ్వాల్లో, మల్టీవర్స్ కాదు, మల్టీవర్స్ అంటే ఇటువంటి విశ్వాలు అనేకం ఎక్కడో ఉన్నాయన్న అర్థం. ఇది ఇన్ఫినిట్ వర్స్. ఇక్కడే ఈ బ్రహ్మ, ఈ ఇంత చిన్న ఆకాశంలో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇటువంటి అనేక బ్రహ్మాండాల్లో ఒకేసారి మనం అనేక దేహాలు ధరించున్నాం. అన్ని దేహాలు పోతే కానీ విదేహముక్తి రాదుగా. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, పార్ట్ 2లో. హరి ఓం తత్సత్.